హాయ్ ఫ్రెండ్స్ ఆ వెల్కమ్ టు జయపాల్ లాంటి ఛానల్ ఇవాళ వీడియోలో డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే టీఎస్ఈసెట్ ట్వంటీ ట్వంటీ త్రీ హాల్ టికెట్లు అయితే వచ్చేసి హాల్ టికెట్లు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి మరి హాల్ టికెట్లో ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా ఎగ్జామ్ హాల్కి మనం ఏం తీసుకెళ్ళాలి అనేది మీకు దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం దీంతోపాటు ఎగ్జామ్ ఏ విధంగా రాయాలి అనేది కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను కాబట్టి ఈ వీడియో స్కిప్ చేయ కొన్ని ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి మరి టీఎస్ఈ సెట్కి సంబంధించి ఇప్పుడు కాదు గత నాలుగైదు సంవత్సరాలుగా టీఎస్ఈ సెట్లో ఇంత కాంపిటీషన్ ఉంటుంది మరి టీఎస్ఈ ఈ సెట్కు సంబంధించి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత రిజల్ట్స్ రిజల్ట్స్ తర్వాత ఫస్ట్ ఫేజు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ దాంట్లో ధ్యానిక్ రిపోర్టింగ్ సెల్ రిపోర్టింగ్ ఈ విధంగా చాలా పెద్ద ప్రాసెస్ అయితే ఉంటుంది వాటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తాం సో మరి ప్రీవియస్ వీడియోలలో నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను ఎంత కాంపిటీషన్ అంటే టీఎస్ఈస్ సెట్కి ఫుల్ కాంపిటీషన్ ఉంటుంది ఎంత కాంపిటీషన్ ఎంబీబీఎస్కి ఏ విధంగా అయితే కాంపిటీషన్ అయితే ఉంటుందో అంత కాంపిటీషన్ అయితే ఉంటుంది కాబట్టి మరి ఎగ్జామ్ అయితే బాగా రాసే ప్రయత్నం అయితే చేయండి మీరు అనుకున్నంత ఈజీగా అయితే ఉండదు కాబట్టి ఒకటికి రెండుసార్లు అర్థం చేసుకొని మరి బాగా ప్రిపేర్ అయ్యి బాగా ఎగ్జామ్ రాసే ప్రయత్నం అయితే చేయండి మరి ప్రీవియస్ వీడియోల కోసం టీఎస్ఈసర్ జేపాల్ అనే యూట్యూబ్లో సెర్చ్ చేసినట్లయితే చాలా వీడియోలు వస్తే ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్ని చేయండి ఇక డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తే టీఎస్ఈసర్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ వచ్చేసి డేట్ ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసి మనకు ట్వంటీ ఎయిత్ మే రోజు షార్టర్డే రోజు ఎగ్జామ్ జరుగుతుంది ఎగ్జామ్ రాసే వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్ మంచి మార్క్స్ రావాలి మంచి ర్యాంక్ తీసుకొచ్చుకోవాలని చెప్పేసి మన వ్యూవర్స్ తరపున అదేవిధంగా మన సబ్స్క్రైబర్స్ తరపున ప్రత్యేకంగా మీకు ఆల్ ది బెస్ట్ చెప్పడం జరుగుతూ ఉంది కాబట్టి ఎవరైతే ఎగ్జామ్ రాయబోతున్నారో ఎగ్జామ్ రాయబోయే వాళ్ళందరూ కూడా ఒక చిన్న లైక్ ఇచ్చే ప్రయత్నం అయితే చేయండి ఇక ఇక్కడ డౌన్లోడ్ హాల్ టికెట్ అయితే ఉంది ఆ డౌన్లోడ్ హాల్ టికెట్లో రిజిస్ట్రేషన్ నెంబర్ అదే ఎగ్జామ్ క్వాలిఫికేషన్ హాల్ టికెట్ నెంబర్ నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ అయితే దీంట్లో కొంతమంది అన్న మేము అప్లికేషన్ ఫామ్లో చిన్న చిన్న చేసాము చేశాము బీసీడీ బీసీఏ ఇలా పెట్టాము డేట్ ఆఫ్ బర్త్ రాంగ్ వచ్చింది ఫాదర్ నేమ్ రాంగ్ వచ్చింది సో అలాంటి ఇష్యూస్ ఏముందో ఇక్కడ అప్లికేషన్ నెంబర్ ఏదైతే మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఏదైతే ఇక్కడ నెంబర్ ఉందో ఆ నెంబర్ తీసుకుంటుంది వచ్చేసి ఇక్కడ ఎంటర్ చేయాలి అదే విధంగా మీ డిప్లొమాకి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి ఉంటారు మీ అప్లికేషన్ ఫామ్లో ఏ విధంగా అయితే నెంబర్ ఉందో ఆ నెంబరు ఇక్కడ ఎంటర్ చేసేసి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయగానే మీకు హాల్ టికెట్ అనేది ఈ విధంగా డౌన్లోడ్ చేయడం జరుగుతుంది ఒకసారి హాల్ టికెట్ చూపించే ప్రయత్నం చేసి మనకు అప్లికేషన్కి సంబంధించి ఈ ఫామ్ కూడా మనం తీసుకెళ్లాల్సి వస్తుంది అప్లికేషన్ ఫామ్ ఈ అప్లికేషన్ ఫామ్లో ఇక్కడ ఏదైతే ఫోటో ఉందో ఆ ఫోటో ఇక్కడ అటాచ్ చేయాలి అసలు అటాచ్ చేసేసి మనం తీసుకెళ్ళాలి సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ ఇదంతా కూడా సిగ్నేచర్ లెఫ్ట్ తమ్ము బయోమెట్రిక్ మనం ఎగ్జామ్ హాల్లో కూడా చేసుకోవచ్చు కాబట్టి సో ఇక్కడ ఒక ఫోటో మట్టికి అటాచ్ చేసి తీసుకెళ్ళాలి దీనిపైన గెస్టర్ సిగ్నేచర్ అవసరం అంటే మ్యాండేటరీ టేం కాదు చేసిన చేయకపోతే పెద్ద నష్టం ఏం లేదు కాబట్టి ఈ అప్లికేషన్ ఫామ్ మనం ఉన్న అక్కడున్న ఇన్జులేకర్కైతే ఇవ్వాలి ఈ అప్లికేషన్ ఫామ్ పైన కూడా మీ రూల్ నెంబర్ రాయండి మీ హాల్ టికెట్లు ఏదైతే ఉందో హాల్ టికెట్కి సంబంధించిన నెంబర్ రాయాలి సో మనకు హాల్ టికెట్ ఈ విధంగా వస్తుంది ఈ హాల్ టికెట్లో మొదట మీరు చెక్ చేసుకోవాల్సింది మరి ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ ఉంది అనేది కరెక్ట్గా చెక్ ఎగ్జామ్ సెంటర్ దీంతో పాటు ఎగ్జామ్ సెంటర్ కోడ్ ఒక్కొక్కసారి మల్టిపుల్ నేమ్స్ కూడా ఉండొచ్చు మల్టిపుల్ అంటే ఇప్పుడు మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ సీఎంఆర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఇలా ఉన్నప్పుడు కొంత కన్ఫ్యూజన్ అవుతుంది కాబట్టి ఫస్ట్ వెళ్ళగానే సెంటర్ కోడ్ సెంటర్ నేమ్ కరెక్ట్ అయినా కదా వెరిఫై చేసుకొని ఇన్ టైంలో మీరు రీచ్ అయిపోయి సో ఎగ్జామ్ బాగా రాసే ప్రయత్నం చేయండి ఇక ఎగ్జామ్ హాల్కి ఏం తీసుకెళ్ళాలి అని అంటే వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా బ్లాక్ ఆర్ బ్లూ పాయింట్ పెన్ బ్లాక్ బ్లూ పాయింట్ పెన్ సో రెండు పెన్స్ కూడా తీసుకెళ్ళొచ్చు హాల్ టికెట్ ఫిల్డ్ అప్లికేషన్ ఫాము హాల్ టికెట్ ఫిల్డ్ అప్లికేషన్ ఫామ్ పాటు ఏదైనా ఐడి ప్రూఫ్ ఒరిజినల్ ఐడి ప్రూఫ్ ఐదర్ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ డేట్ ఆఫ్ బర్త్ మేము అయినా లేదంటే కాలేజ్ ఐడి కార్డు కూడా యాక్సెప్టబుల్ దీంతోపాటు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు దీంతోపాటు ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే వాళ్ళకు క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోమని రమ్మని చెప్తారు సో ఓన్లీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్ కేస్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ కేటగిరీ ఓసీ బీసీఈడబ్ల్యూ ఎవరికి కూడా అవసరం లేదు ఓన్లీ ఎస్సీఎస్టీ వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్ళి మిగతా ఎవరు కూడా తీసుకెళ్లాల్సిన అవసరం లేదు క్యాల్క్యులేటర్ కానీ ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ కానీ ఏవి కూడా అలో లేవు ఒకవేళ లేట్ అయితే మటుకు మిమ్మల్ని లోపల కూడా చేయరు కాబట్టి విన్ టైంలో మీకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా మీరు ఒక టూ అవర్స్ ముందే సెంటర్కి రీచ్ అయ్యి మరి సెంటర్కి ఎలాగైనా ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది సెంటర్ నేమ్ లాస్ట్ టైం ఒక అబ్బాయి ఏం చేసింది అంటే తీరా సెంటర్ దగ్గరికి వచ్చేసి వెయిట్ చేసి వెయిట్ చేసి ఇంకొక ఫైవ్ మినిట్స్ లాస్ట్ మినిట్లో ఉండగా లోపలికి ఎంటర్ అయ్యాడు లోపలికి ఎంటర్ అయ్యాకంటే తీర హాల్ టికెట్ ఓపెన్ చేసేసరికి అక్కడ సెంటర్ నేమే ఉంది కాబట్టి పొరపాటున పొరపాటున మీరు నెగ్లెక్ట్ చేయకండి ఫస్ట్ వెళ్ళగానే సెంటర్ నేమ్ సెంటర్ కోడ్ సెంటర్ నేమ్ సెంటర్ కోడ్ సెంటర్ నేమ్ సెంటర్ కోడ్ నేను మూడు సార్లు చెప్తున్నాను అంటే లాస్ట్ టైం ఎంతమంది ఇబ్బంది పడి ఉంటారో దాన్ని అర్థం చేసుకొని చెప్తా ఉన్నాను లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయకని అది ఎందుకంటే ఆన్లైన్ సర్వర్ మన మాటది కాబట్టి ఒక్కసారి టైం అయిపోయిందంటే ఇంకా అయితే లేదు కాబట్టి వెరిఫై చేసుకొని బ్లూ ఆర్ బ్లాక్ ప్యాంట్ పెన్ హాల్ టికెట్ అప్లికేషన్ ఫాము ఎస్సీ ఎస్టీ క్యాష్ సర్టిఫికెట్ దీంతోపాటు ఏదైనా ఒరిజినల్ ఐడి ప్రూఫ్ దానికి ఏమైనా జిరాక్స్ కావాలా అవసరమైతే లేదు సో ఇవి తీసుకొని వెళ్ళాలి ఒకసారి ఎగ్జామ్కి సంబంధించిన మార్క్ టెస్ట్ ఒకసారి రాసే ప్రయత్నపతి చేద్దాం సో మార్క్ టెస్ట్ ఏ విధంగా ఉంటుంది అంటే ఎగ్జామ్ హాల్కి వెళ్ళగానే ఫస్ట్ మీకు హాల్ టికెట్ ఉందా లేదా చెక్ చేస్తా హాల్ టికెట్లో ఉన్నటువంటి డేటా ప్రకారంగా లోపలికి అలో చేయగానే మనకు ఫస్ట్ ఒక సీటింగ్ ప్లాన్ అనేది ఉంటుంది అంటే మనకు ఏ ల్యాబ్లో మనకి ఎగ్జామ్ అనేది జరుగుతుంది దానికి సంబంధించినటువంటి బిఫోర్ ఎగ్జామ్ అనేది ఏ విధంగా ఉంటుంది అని ఒకసారి మీరు చూపించే ప్రయత్నపధ్యత చేస్తాను సో ఇక్కడ మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు అంటే ఎగ్జామ్ ఏ విధంగా రాయాలి అక్కడ ఉన్న ప్రతి ఒక్క ఇన్విజిలేటర్ కూడా మనకి హెల్ప్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తారు సో ఆ ఎగ్జామ్ సెంటర్లో ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను సో మనకు ఫస్ట్ సిట్టింగ్ ప్లాన్ ప్రకారంగా మిమ్మల్ని తీసుకెళ్లేసి ఒక సిస్టమ్ అలా చేస్తే దానికంటే ముందు మీకు మీ ఫోటో క్యాప్చర్ బయోమెట్రిక్ సిగ్నేచర్స్ ఈ ప్రాసెస్ అంతా ఉంటుంది దీంతోపాటు ఇన్విజిలేటర్ కూడా అక్కడ మీకు ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు ఏంటంటే ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది బ్లూ ఆర్డర్ బ్లాక్ పెన్ ప్యాను మనం ఎలా రాయాలి ఏంటి ఏ విధంగా మనం మౌస్ యూజ్ చేయాలనే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తారు సో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సో ఎగ్జామ్ వాళ్ళకైతే ఓన్లీ ఇవి వేరే అలో ఏమి ఉండదు ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి ఒక సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ అనేది లాస్ట్ టైం పెట్టారు ఇప్పుడు అయితే అంశం లేదు వాటర్ బాటిల్ అంటే ట్రాన్స్పరెంట్గా ఉండే వాటర్ బాటిల్ పెన్ను శానిటైజర్ బాటిల్ అండ్ మాస్క్ ఏమన్నా తీసుకెళ్దా అంటే తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేయొచ్చు ఇక్కడ పైన ఏవైతే త్రీ డాక్యుమెంట్స్ ఉన్నాయో ఈ త్రో త్రీ డాక్యుమెంట్స్ అయితే కంపల్సరీగా తీసుకెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉంది సో ఇక ఇక్కడ వెరిఫికేషన్ అయిపోయింది లోపలికి వెళ్ళిన తర్వాత బయోమెట్రిక్ క్యాప్చర్ అన్ని కూడా అయిపోయింది మెహందీ ఏమైనా ఉంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి మెహందీ లాంటి అయితే మీరు పెట్టుకునే ప్రయత్నం అయితే చేయకండి సో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక ఎగ్జామ్ హాల్ వెళ్ళి అక్కడ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఏం చేస్తారంటే ఏదో ఒక సిస్టమ్ పైన కూర్చున్న పెడతారు సో కూర్చుని పెట్టగానే ఫస్ట్ మనకు ఈ విధంగా స్క్రీన్ వస్తుంది ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్స్ వాళ్ళు చెప్తారు సో ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది హాల్ మీ హాల్ టికెట్లోనే ఉంటుంది దాని తర్వాత పాస్వర్డ్ వాళ్ళు ఒక ఫైవ్ మినిట్స్ బిఫోర్ మీకు చెప్తారు సో పాస్వర్డ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ అని చెప్పేసి క్లిక్ చేయగానే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి అంటే ఎగ్జామ్ ఏ విధంగా రాలి ఏంటి అనేది దీంట్లో వైలెట్ కలర్ ఏంటి రెడ్ కలర్ ఏంటి గ్రీన్ కలర్ ఏంటి వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవన్నీ రీడ్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయాలి నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత టోటల్గా మన ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి సబ్జెక్ట్స్కి ఎన్ని మార్క్స్ ఉన్నాయి సో నేటి మార్క్స్ అయితే ఏమీ లేవు కాబట్టి టూ హండ్రెడ్ క్వశ్చన్స్కి టూ హండ్రెడ్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాల్సిందే సో ఇవన్నీ రీడ్ చేసిన తర్వాత ఇక్కడ ఐ అగ్రి హౌ అని చెప్పేసి క్లిక్ చేసి ఐఎమ్ రెడీ టు బిగిన్ అని చెప్పేసి క్లిక్ చేయాలి ఇది ఎగ్జాక్ట్గా టైంకే ఆన్ అవుతుంది సో ఓపెన్ చేయగానే ఫస్ట్ మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ఈవెన్ ఫస్ట్ స్క్రీన్ ఇందాక మీరు చెప్పిన స్క్రీన్ లో కూడా మనకు ఇక్కడ ఎప్పుడైతే మనకు సైన్ ఇన్ అని ఆప్షన్ వచ్చిందో ఫస్ట్ చెక్ చేసుకోవచ్చు ఫోటో మీద కాదా నేమ్ మీద కదా ఫోటో మీదేనా కదా నేమ్ మీద కాదా అని చెక్ చేసుకొని ఈ విధంగా సైన్ ఇన్ అని క్లిక్ చేయాలి సో ఒకసారి ఎగ్జామ్ అనేది స్టార్ట్ అయిపోయిందంటే మీకు టైం అనేది వేస్ట్ కాకుండా ఉండాలంటే కంపల్సరిగా మీరు ఎగ్జామ్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి సో ఒకవేళ ఎగ్జామ్ మధ్యలో సిస్టమ్ స్ట్రక్ అయినా మౌస్ వర్క్ చేయకపోయినా మానిటర్ కరెక్ట్ లేకపోయినా ఇమ్మీడియట్గా అక్కడ ఉన్న ఇన్విలేటర్ సార్ నాకు ఈ స్టమ్ వద్దు నాకు మౌస్ పని చెప్పాల్సిందే సో అంతేగాని మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు ఒకవేళ స్ట్రక్ అయిపోతే ఎక్కడైతే మనకు స్ట్రక్ అయిపోతుందో అక్కడ నుంచి మళ్ళీ వేరే సిస్టమ్లో టైం అనేది జనరేట్ అవుతూ ఉంటాయి కాబట్టి సిస్టమ్స్ అవైలబుల్గా ఉంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు సో అక్కడ ఉన్న ఇన్యులేటర్ కూడా మీకు ఎన్ని రఫ్ షీట్స్ అంటే అన్ని రఫ్ షీట్స్ ఇస్తారు వాటర్ కానీ అక్కడ ఏ ఫెసిలిటీ అయినా ఏ డౌట్ వచ్చినా అక్కడ ఉన్న ఇన్యులేటర్ని అడగొచ్చు సో ఇక మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ సివిల్ ఇంజనీరింగ్ అంటే ఇంజనీరింగ్ సబ్జెక్ట్ ఏ సబ్జెక్ట్ అయినా ముందు రాసుకోవచ్చు ఇలా ప్రతి సబ్జెక్ట్కి సంబంధించిన ఆప్షన్స్ అయితే ఉంటాయి సో ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ ఇంజనీరింగ్ కావాలనుకోండి సివిల్ ఇంజనీరింగ్ పైన క్లిక్ చేయడానికి ఆప్షన్స్ వస్తాయి ఇక్కడ ఆప్షన్ వన్ సెలెక్ట్ చేసే సేవ్ అండ్ నెక్స్ట్ ఆప్షన్ టూ సేవ్ అండ్ నెక్స్ట్ ఆప్షన్ త్రీ సేవ్ అండ్ నెక్స్ట్ ఇలా గ్రీన్ కలర్ రావాలి ఇలా అన్ని గ్రీన్ కలర్ వస్తేనే మీ ఆప్షన్స్ అన్ని సేవ్ అయినట్టు కాబట్టి ఒకసారి ఇన్షూట్ చేసుకున్న ప్రతి టోటల్గా టూ హండ్రెడ్ కూడా ఇక్కడ ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తున్నాం అనేది కూడా అక్కడ ఉంటుంది టోటల్గా మనకు త్రీ ఆన్సర్ చేస్తాం నైంటీ సిక్స్ నాట్ విజిట్లో ఉన్నాయి సో ఇది ఓన్లీ ఇంజనీరింగ్ సంబంధించి కెమిస్ట్రీకి సంబంధించి కనుక చెక్ చేసుకుంటే కెమిస్ట్రీలో ఓన్లీ వన్ క్వశ్చన్ నాట్ ఆన్సర్ అని ఉంది సో అంటే ఇక్కడ ఈ డాష్ బోర్డ్ ఏం చేస్తుందంటే మనం ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తాం ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయలేదు ఎన్ని ఆప్షన్స్ సేవ్ సేవ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఈ డాష్ బోర్డ్లో తెలుస్తూ ఉంటుంది ఇక ఇక్కడ టైం అనేది జనరేట్ అవుతూ ఉంది అంటే మనకి ఇంకెంత లెఫ్ట్ టైం ఎంత అనేది కూడా మనకు వస్తుంది ఇక్కడ జూమ్ జూమ్ అవుట్ ఉంటుంది మధ్యలో క్వశ్చన్ పేపర్ టోటల్గా వ్యూ చేయాలనుకుంటే మధ్యలో క్వశ్చన్ పేపర్ వ్యూ చేసుకోవడానికి అదే ఎప్పుడైనా ఇన్స్ట్రక్షన్స్ మీకు మధ్యలో ఆయన డౌట్ వచ్చినప్పుడు అసలు ఏ కలర్ దేనికి అనేది మన ప్రాబ్లం అయినప్పుడు ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి ఆ ఇన్స్ట్రక్షన్ సిస్టమ్ ఇన్స్ట్రక్షన్స్ లేకపోతే అదర్ ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పి టూ టైప్స్ ఉంటాయి సో ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు సో ఇక క్యాలిక్యులేటర్ అలో ఉందంటే క్యాలిక్యులేటర్ అయితే అలో అయితే లేదు ఒకవేళ క్యాలిక్యులేటర్ లాంటివి ఏమన్నా అవసరం వస్తే వాళ్ళు ఇదే పని పనిస్తారు బట్ మామూలుగా అయితే ఈ సెట్కి ఏదంటే క్యాక్యులేటర్ లేదు వైట్ షీట్స్ కూడా లేదు మీకు ఏమైనా రఫ్ షీట్స్ కావాలంటే అక్కడ ఉన్న ఇన్విలేటర్ని అడిగితే ఇన్విలేటర్ మీకు డెఫినెట్గా ప్రొవైడ్ చేస్తారు టోటల్గా టైం అయిపోయేంత వరకు వన్ ఎయిటీ మినిట్స్ అయిపోయేంతవరకు అక్కడే ఉండాలి ఒకవేళ మధ్యలో సిస్టమ్ ఒక ఫైవ్ మినిట్స్ సిస్టమ్ స్ట్రక్ అయింది సో స్ట్రక్ అయినప్పుడు ఏం చేస్తారు ఇంకొక సిస్టమ్ అలా చేస్తారు అలాంటప్పుడు ఇంకొక ఫైవ్ మినిట్స్ మీకు ఎక్స్ట్రా టైం కూడా కేక్ చేస్తారు ఒకసారి ఇన్ష్యూట్ చేసుకోండి మీరు ఎప్పుడు కానీ సేవ్ అని నెక్స్ట్ ఎప్పుడు కానీ సేవ్ అని నెక్స్ట్ ఈ ఆప్షన్ ఎన్నిసార్లు అంటే అన్ని సార్లు ఏ ఆప్షన్ పెట్టి సేవ్ చేయొచ్చు మళ్ళీ అదే క్వశ్చన్ బి ఆప్షన్ పెట్టారు అదే క్వశ్చన్ సి అసలు ఏదైనా ఒక ఆప్షన్ ఎన్నిసార్లకి అన్ని సార్లు మీరు చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది అదే విధంగా ఇక్కడ రివ్యూ అని చెప్పేసి ఉంటాయి మార్క్ ఫర్ రివ్యూ అంటే ఇది నాకు కొంచెం డౌట్ ఉంది అలాంటప్పుడు ఇట్లా రివ్యూ అని చెప్పేసినప్పుడు అది కొంత డిఫరెంట్ కలర్ వస్తుంది మరి రివ్యూ పెట్టిన ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో అవి కన్సర్ట్ చేస్తారంటే ఎవాల్యుయేషన్కి అయితే కన్సర్ట్ చేస్తారు కానీ నేను ఇచ్చే సాజేషన్ ఏంటంటే మీకు ఏ డౌట్లేం అన్నీ సేవ్ అండ్ నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ సేవ్ అండ్ అన్ని గ్రీన్ కలర్ వచ్చి చూసుకొని మీకు తెలిసిన ఆన్సర్స్ పర్ఫెక్ట్గా పట్టాయి తెలియని ఆన్సర్స్ అన్ని బీల్ పెట్టండి తెలియని ఆన్సర్ అన్ని బీల్ పెట్టండి అంతేగాని కానీ బీ సి ఏఓటి పెట్టారు అనుకోండి కన్ఫ్యూజ్ అవుతారు తెలిసినే నాకు టూ హండ్రెడ్ క్వశ్చన్స్లో ఒక ఫిఫ్టీ తెలుసు అన్న నాకు మిగతా మరి వన్ ఫిఫ్టీ తెలియదు వన్ ఫిఫ్టీకి వన్ ఫిఫ్టీ అన్ని బీలో పెట్టాయి మొత్తం బీలో పెట్టినామా సార్ నేను టూ హండ్రెడ్ క్వశ్చన్స్ మొత్తం బీలో పెట్టినా ఏమైనా అవుతుంది ఏమి కాదు మీ పేపర్ మీ ఇష్టం మీ ఇష్టం నేను పెట్టుకోవచ్చు అంతే కానీ ఎవాల్యుయేషన్లో అన్ని బీలు పెట్టద్దు అన్ని సీల్ పెట్టద్దు అని చెప్పేసి చాలామంది చెప్తారు అట్లాంటిది ఏమి ఉండదు పెట్టితే ఒకటే ఆప్షన్ అన్ని పెట్టేసేయండి అంటే ఆన్సర్లు మనకు ఫిఫ్టీ క్వశ్చన్ తెలిసినప్పుడు ఇంకొక ఫిఫ్టీ తెలియదు సార్ ఇంకొక వన్ ఫిఫ్టీ తెలియదు వన్ ఫిఫ్టీ తేలి వన్ ఫిఫ్టీకి వన్ ఫిఫ్టీ సీలు పెట్టండి లేదా బీ అన్న పెట్టుకోండి ఏదో ఒకటి ఏదో బీఆర్సీ సో ఎక్కువ శాతం మనకి దీంట్లోనే అవకాశం ఉంటాయి కాబట్టి సో అది చెక్ చేసుకొని మొత్తానికి మొత్తం టూ హండ్రెడ్కి టూ హండ్రెడ్ క్వశ్చన్స్ ఇక్కడ అన్ని గ్రీన్ కలర్ వచ్చినాయి అదే చెక్ చేసుకొని సో అప్పుడు మీరు ఇన్ష్యూట్ చేసుకునే ప్రయత్నం చేయండి ఇక డైరెక్ట్ సబ్మిట్ బటన్ ఉండదు ఆటోమేటిక్గా టైం అయిపోయిన తర్వాత అదే సబ్మిట్ అవుతుంది ఒకసారి చెక్ చేసుకొని ఇక్కడ క్లియర్ రెస్పాన్స్ అంటే అంటే మనం పెట్టిన ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ పెట్టాను కదా ఈ ఫస్ట్ ఆప్షన్ మళ్ళీ క్లిక్ చేస్తే ఫస్ట్ క్వశ్చన్ వస్తుంది క్లియర్ అంటే క్లియర్ అవుతుంది సో ఈ విధంగా మీరు క్లియర్ చేసుకోవచ్చు మార్పు రివ్యూ పెట్టుకోవచ్చు పెట్టిన ఆప్షన్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ క్వశ్చన్ ఉంది థర్డ్ క్వశ్చన్ మళ్ళీ క్లిక్ చేస్తాను ఓ అని ఆన్సర్ లేదు ఎన్నో అన్న వచ్చింది అనుకోండి ఎన్ని క్లిక్ చేసి సేవ్ అని నెక్స్ట్ క్లిక్ చేస్తాం ఈ విధంగా మీరు ఆప్షన్ని మళ్ళీ ఇంకొక ఆప్షన్కి సేవ్ చేసి ఏదంటే చేయొచ్చు అంటే మీకు ఒక డౌట్ వచ్చినా కూడా అక్కడ ఉన్న రిలేటెడ్ మోమాటం లేకుండా అడగండి ఎందుకంటే మనం అక్కడికి మీకు ఎన్విజిలేటర్ ఉన్నది ఏంటంటే అప్లికేషన్ సంబంధించి అంటే మౌస్ మూవ్ చేయరాకపోయినా లేకపోతే స్క్రీన్లో ఏమైనా ఉన్నా మీకు హెల్ప్ చేయడానికి అంతేగాని అన్న ఈ ఆన్సర్ ఇవ్వమంటే అక్కడ ఉన్న వాళ్ళు చెప్పరు కాబట్టి ఎన్స్టర్ చేసుకోండి రఫ్ షీట్స్ ఇస్తారు రఫ్ షీట్స్ అయిపోయిన తర్వాత ఆ రఫ్ షీట్స్ అన్నీ కూడా అక్కడే ఇవ్వాలి అది ఇంకా హాల్ టికెట్ కూడా వాళ్ళకే సబ్మిట్ చేయాలి మీ తీసుకొచ్చిన అప్లికేషన్ ఫామ్ కూడా వాళ్ళకే సబ్మిట్ చేయాలి ఒకసారి చెక్ చేసుకుని వచ్చేటప్పుడు కూడా అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి ఇచ్చామో లేదా పొరపాటును ఒకటి మర్చిపోయి వచ్చినా పెద్ద నష్టమైతే ఏం లేదు ఎందుకంటే ఎగ్జామ్ రాశారు కథ ఒక అయిపోయింది కాబట్టి ఇబ్బంది ఏం లేదు సో పదే పదే చెప్తా ఉన్నాను ఏదైనా సరే ఈసెక్లో ఎంత కాంపిటీషన్ అంటే ఫుల్ కాంపిటీషన్ ఉంది కాబట్టి కొంచెం బాగా రాసే ప్రయత్నం చేయండి ఎందుకంటే మనకునే పదివేల సీట్లు దాదాపు ఇరవై ఐదు వేల ముప్పై వేల మంది అప్లై చేస్తారు ఇక ట్రిపుల్ మెకానికల్ సివిల్ అయితే చెప్పనక్కర్లేదు వాళ్ళకి ఫుల్ కాంపిటీషన్ ఉంటుంది సో ఇక ఎన్ని మార్కులకు ఎంత ర్యాంక్ వస్తుందని పక్కన పెట్టేస్తే అసలు సీటు వస్తుందా లేదా అనే సిచ్యువేషన్ కూడా ఉంటుంది ఒక్కొక్క సిచ్యువేషన్లో కాబట్టి ఎగ్జామ్ బాగా రాసి మంచి మార్క్స్ తీసుకొచ్చిన ప్రయత్నం చేయండి మరొకసారి గుర్తు చేస్తున్నా అని నాకు ఒక యాభై క్వశ్చన్లే తెలుసు యాభై ఆన్సర్లు పెట్టేశాను అనుకుంటే మిగతా వన్ ఫిఫ్టీ బి అన్న పెట్టండి సి అన్న పెట్టండి అంతేగాని డెబ్బై ఐదు బి పెడతా డెబ్బై సి అట్లా చేయకండి పెట్టేసా అని ఒకటి పెట్టండి తెలిసిన అన్ని ఆప్షన్స్ వచ్చిన తర్వాత మీ దాన్ని ఒకటే ఆప్షన్ పెట్టుకునే ప్రయత్నం చేయండి సో ఇది మొత్తం అయితే ఆన్లైన్ ఎగ్జామ్స్ సంబంధించి ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేసినట్లయితే కమెంట్స్ బేస్ చేసుకొని మరింత సమాచారం మీకు తెలియజేసే ప్రయత్నం చేద్దాం సో ఇక ఎగ్జామ్ హాల్కి ఏమేమి తీసుకెళ్ళాలి అని మరొకసారి రిమాండ్ చేస్తున్నాను పెన్ హాల్ టికెట్ ఫిల్డ్ అప్లికేషన్ ఫామ్ ఒకవేళ ఎస్సీ ఎస్టీ ఎస్సీ ఎస్టీ వాళ్ళే క్యాస్ట్ సర్టిఫికెట్ ఓసీ వాళ్ళు కానీ బీసీ వాళ్ళు కానీ ఈడబ్ల్యూస్ కానీ ఏ సర్టిఫికెట్ కూడా అవసరం లేదు మీకు వాటర్ బాటిల్ అక్కడే ప్రొవైడ్ చేస్తారు ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ పెన్ శానిటైజర్ ఎంఎల్ బాటిల్ అండ్ టూ మాస్క్స్ ఒకవేళ ఏమైనా మెడికల్కి సంబంధించి టాబ్లెట్స్ కానీ ఏమైనా ఎమర్జెన్సీ కేసెస్ ఏమైనా ఉంటే కూడా వాళ్ళు అడిగితే వాళ్ళు కూడా ఆలోచించే అవకాశాలు అవుతున్నాయి సో ఇది మొత్తం మీద టీఏస్ఈకు సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరు కూడా ఈ వీడియోని మీ డిప్లొమా ఫ్రెండ్స్కి మీ గ్రూప్లో మీ బెస్ట్ ఫ్రెండ్స్ గ్రూప్లో మీ కాలేజ్ గ్రూప్లో ఇక్కడ ఏదైతే షేర్ బటన్ ఉందో షేర్ బటన్ క్లిక్ చేసి వాళ్ళకు ఫార్వర్డ్ చేసే ప్రయత్నం చేయండి ఇక టీఎస్ఈ సెట్కి సంబంధించి అప్లికేషన్ స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేస్తే మరి రిజల్ట్ రిజల్ట్ తర్వాత ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ సెల్ఫ్ రిపోర్టింగ్ జానింగ్ రిపోర్టింగో కాలేజ్ రిపోర్టింగ్ రిపోర్టింగ్ ఏ సర్టిఫికేట్స్ అవసరం వస్తాయి దీని తర్వాత కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత ఈ పాస్ ఏ విధంగా అప్లై చేయాలి దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా ఒక జర్నీ లాగా మనం వీడియోలను చేద్దాం మరి అలాంటి వీడియోలు మీ దాకా రావాలంటే కంపల్సరీగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ గ్రూప్లో షేర్ చేసే ప్రయత్నం చేయండి ఓకే ఫ్రెండ్స్ జై హింద్